తదుపరి కన్యా రాశి ఉత్తరాశ్రయం హస్త చిత్తార్థం కన్యా. ఉత్తర నక్షత్రం 2, 3, 4 భాగాలు, హస్త నక్షత్రం 4 భాగాలు, చిత్తా నక్షత్రం మొదటి 2 భాగాలు కలిపి కన్యారాశిగా చెప్పబడ్డాయి. కన్యారాశి వారికి ఈ వారం మిశ్రమైనటువంటి వాతావరణం ఉంటుంది. ఒక మంచి విషయం ఏంటి అంటే కన్యారాశి వారికి లగ్నంలో ఉండేటువంటి ఈ కన్యారాశి యొక్క చంద్ర లగ్నం అంటే ఈ రాశిలో ఉండేటువంటి రవి కుజుల యొక్క స్థానంలో మార్పు రాబోతూ ఉన్నది. అంతేకాకుండా చంద్రుని యొక్క సంచారం సప్తమ నుండి ప్రారంభమవుతూ ఉన్నది. ఈ రవి యొక్క మార్పు ద్వారా కొంతమేరకు ఏదైతే జన్మంలో ఉన్నటువంటి రవి దేహార్థి చిత్త సంతాప కాలాతిక్రమ భోజనం అనేటువంటి శాస్త్రవచనం ప్రకారం శరీరంలో ఏదో ఒక తెలియని ఉష్ణ సంబంధమైనటువంటి వ్యాధి, అలాగే కరెంటు వల్ల కానీ అగ్ని వల్ల కానీ ఏర్పడినటువంటి సమస్యలు, అలాగే చాలా కాలం నుండి కాలాన్ని అతిక్రమించి భోజనం చేయడం, సరైనటువంటి భోజన సౌకర్యం లేకపోవడం, నిద్రా సౌకర్యం లేకపోవడం వల్ల ఎవరైతే కన్యారాశి వాళ్ళు బాధపడుతున్నారో అందులో ఒక 40% ఆ బాధలు తీరడానికి అవకాశం ఉంది. ఇంకా జన్మంలో కుజుడు అలాగే ఉన్నారు. జన్మరాశిగత భౌమో యక్షరాక్షస పీడితం అన్నటువంటి శాస్త్ర వచనం ప్రకారం అంటే యక్షరాక్షస పీడితులు ఏ విధంగా పీడిస్తారో జన్మంలో కుజుడు ఉంటే కన్యారాశి వారికి అంతటి బాధ కలుగుతుంది అనేటువంటి శాస్త్ర వచనం. కాబట్టి ఇంకా కుజుడు ఉన్నారు, ఆ కుజుడు కూడా పూర్తిగా మారితేనే కానీ గ్రహస్థితిలో మార్పు రాదు. అప్పటి వరకు మానసిక భయాలు, మానసిక ఆందోళనలు, శరీరం యొక్క అలసట, అనారోగ్యము, అలాగే అగ్నికి సంబంధించినటువంటి విషయాలు, శిరోబాధ, తలకైపోటు, వీటన్నిటిని అనవసరంగా మన మీద అపవాదులు వేయడం, అనవసరమైనటువంటి నింద, చిన్న చిన్న దెబ్బలు తగలడం, ఇలాంటివన్నీ కూడా ఈ కన్యారాశి వారు పడుతూ ఉన్నారు. అవన్నీ కూడా కొంతకాలం కొనసాగుతాయి. కానీ మంచి వార్త ఏంటి అంటే రవి యొక్క మార్పు, 2వ స్థానంలోకి రవి వెళ్తారు కాబట్టి కాలాన్ని అతిక్రమించి భోజనం చేయడం తగ్గుతుంది, భోజనపు వేళల్లో మార్పు వస్తుంది, ఆరోగ్యం కొంతమేరకు బాగుగా ఉంటుంది. చంద్రుని యొక్క సంచారం వారం యొక్క ప్రారంభంలో బాగుంది, వారం మధ్యలో వారాంతంలో కొంతమేరకు అనుకూలంగా ఉండదు. కాబట్టి ఈ రాశివారు సోమవారం నుండి బుధవారం సాయంత్రం దాదాపు గురువారం వరకు కూడా కొంత క్లిష్టమైనటువంటి వాతావరణంలో ఉంటారు. నిర్ణయాలు తీసుకునేటువంటి శక్తి తగ్గుతుంది, అలాగే మాటకి సంబంధించినటువంటి చిన్న చిన్న ఇబ్బందులు, మీరు ఎవరినైనా ఒక చిన్న మాట అనడం ద్వారా అనుకోని విధంగా ఆ మాటను వాళ్ళు తప్పుడు అర్థం తీసుకుని దాన్ని మీ మీద వాళ్ళు రివర్స్ అయ్యేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. 2వ స్థానంలో ఉన్నటువంటి శుక్ర బుధుల వల్ల, 2వ స్థానంలోకి ప్రవేశించబోయేటువంటి రవి వల్ల కూడా నేత్ర సంబంధమైనటువంటి వ్యాధులు కూడా రావడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఈ కన్యారాశి వారు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఉపాసన లేదా ఆరాధన చేయడం ద్వారా కొంతమేరకు అనుకూలమైనటువంటి ఫలితాలు వస్తాయి. సూర్యాష్టకాన్ని పఠిస్తూ ఉండండి, అలాగే ఆదిత్య హృదయాన్ని పారాయణ చేస్తూ ఉండండి. ప్రతిరోజు క్రమం తప్పకుండా ప్రత్యక్ష నారాయణుడైనటువంటి ఆ ప్రత్యక్షమైనటువంటి దైవం సూర్యనారాయణమూర్తికి నమస్కారం చేసుకుంటూ ఉండండి. ఎరుపు రంగుని ఎక్కువగా వాడుతూ ఉండండి, తద్వారా కొంతమేరకు అనుకూలమైనటువంటి అవకాశాలు రావడానికి పరిస్థితులు సహకరిస్తాయి.